వస్తాయి కదా. ఏంది గుడ్లు వాళ్ళైంది? నాది పేరు గుండు బాసు, నేను చూస్తున్నా బిగ్ బాసు. గుడ్ల కోసం రెండు రోజులు కొట్టుకుంటున్నారు. ఒక గుడ్డి దానికి ఏమైంది బిగ్ బాస్? నీకు పెద్ద కోడిని పెట్టినావు, ఆ కోడి పెట్టలే గుడ్ల కోసం వాళ్ళు కొట్టుకోవాలన్నా? కేసు పట్టుకొచ్చినా కాక 7 ఉన్నాయి, మిగతా మొత్తం మన మీడియా వాళ్ళు దెబ్బతిన్నారు. ఏం రా హారి, నేనేదో మీకోసం మీడియా ఇద్దామని ఈ వీడియో ఇద్దామని తెస్తే మీరన్నీ నా గుడ్లను దెబ్బతిన్నారు. బిగ్ బాస్లో వాళ్ళు ఆడుకుంటుంటే ఎగిరితంత ఎగిరిపోయిన గుడ్లను తెచ్చుకొని ఉడకబెట్టి మీకోసం పట్టుకొస్తే వీడియోలు తీసుకోకుండా మీరు అని దెబ్బతిని వెళ్ళిపోయారు. ఒంటరి చూసిరా, ఒంటరి రోజు చేసిరు లాస్ట్కి. నన్ను చీఫ్గా కంటిన్యూ గెలుస్తున్నాడు కాబట్టి నీకు వెళ్ళి బెస్ట్ అనిపించింది. ఇది రీసెంట్గా సోనియా ఒక ఏదో పడుకొని క్యాబేజీలో ఏదో ఉంది కదా, గోబీలో ఏదో నెట్టిరుచుడు, అప్పుడు చాలా కష్టపడ్డది అనిపించింది ఆ ఆటలో. నబీల్ అఫ్రీద్ కూడా చాలా బాగా నచ్చాడు కొన్ని గేములలో. నెక్స్ట్ కోడిగుడ్ల విషయంలో అయితే ప్రేరణ అండ్ యస్మి చాలా కష్టపడుతున్నారు. చాలా అసలు పృథ్వీని కానీ నిఖిల్ కానీ తోసి వదలబడుతున్నారు. అంటే ఫిజికల్ టాస్క్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట అనిపించింది. యస్మి అయితే ఉండాలని అనుకుంటున్నా. మరి నేను చెప్పిన వాళ్ళ ప్రతి వారం ఒక్కొక్కరు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. రొమాంటిక్ ఎందుకు మారిపోయి సడన్గా? ఏం చేయాలి మరి, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పడేస్తున్నాడు, వదులుతులేదు ఎవరినే. నవ్వుతే హగ్గులు, ముద్దు ఏడిస్తే హగ్గులు, కోడితే హగ్గు, తీడిస్తే హగ్గు, బాధపడితే హగ్గు. కొంచెం కంట్రోల్ చేయండి, నా ఒంట్లో వేడి పెరిగిపోతుంది. తెల్లగా ఉన్నది నల్లగా అయిందనుకో, పోరన్న అయితే 49 19 అయిందనుకో, అన్నపూర్ణ గేట్లు బద్దలు కొట్టుకొని లోపడికొత్త బిగ్ బాస్లోకి. ఎవరినన్నా ఏమైనా చేసిననుకో నాగార్జున బిగ్ బాస్ రెస్పాన్సిబుల్ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. శేఖర్ భాష గారు మళ్ళీ రావాలని చెప్పేసి చాలా బయట అయితే చాలామంది కోరుకుంటున్నారు సార్, మీరేం చెప్తారు? వచ్చిండు, కొడుకుని చూసిండు, ఫ్యామిలీని చూసిండు కదా, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆయన ఇంటర్వ్యూలో కూడా అన్నారు, మేము కూడా ఇంటర్వ్యూ చేసాము, ఆయన ఏమన్నారంటే బాబుని చూసాక మీకు హ్యాపీనెస్ ఎలా ఉందంటే మా ఆవిడ ఎందుకు వచ్చామని అడిగేసి చెప్పేసి వెళ్ళిపో మళ్ళీ అందంట. వెళ్ళిపో అంటే వెళ్ళిపోడు కదా, మనం ఇచ్చే ఓటింగ్ని బట్టి మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే పోతాడు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళడానికి కారణం మనమే కావచ్చు, ప్రేక్షకులే కావచ్చు. మరి గేమ్ నచ్చలేదు అనేసారు, ఓట్లు వేసారు, ఎక్కువ ఓట్లు ఆయనకి ఉండొచ్చు, సో బయటికి పంపించేసింటారు. లేదంటే ఏమైనా సెంటిమెంట్కి ప్లే చేసి బిగ్ బాస్ అది కొడుకు పుట్టాడుగా చూసి వస్తారని చెప్పేసి బయటకు చూసాడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి పేరు పోతుంది, శేఖర్ భాష గెలుస్తాడు, కొన్ని వీడియోలు బయటపడుతున్నాయి, శేఖర్ భాషకు సపోర్టు నాగార్జున గారు పక్క ఉన్నది, బిగ్ బాస్ సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే రాజ్ తరుణ్ గురించి మధ్య కొన్ని ఇష్యూలు బయటపడ్డాయి, అప్పుడు బాగా సపోర్ట్ చేశాడు. సో రాజ్ తరుణ్ తీసుకొచ్చింది నాగార్జున గారు. సో ఇలా కంటిన్యూ బాగా కొన్ని వీడియోలు చేసి పెట్టాను, ఆ లింక్ ఉన్నది, దానివల్ల ఖచ్చితంగా శేఖర్ భాష గెలుస్తాడు అనుకున్నా. కానీ శేఖర్ భాష బయటికి వెళ్ళే మూమెంట్లో నాగార్జున గారు ఒక మాట అన్నారు, మీ ఆడియన్స్ మీరు ఊహించేది ఉల్టా అవుతున్నదని చెప్పేసి. అంటే మనం చెప్పే వీడియోలు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తున్నాడు, నాగార్జున గారు చూస్తున్నారనమాట. మనం ఎవరైతే ఉంటారో ఆయనే గెలుస్తారు, ఇది స్క్రిప్టెడ్ అని చెప్పామో వారినే బయటకు తోసేసారంటే మనం ఊహించేది తప్పు అని చెప్పేసి తోసేసాడు. మేబీ మళ్ళీ రిటర్న్ తీసుకురావచ్చేమో వైల్డ్ కార్డ్ ద్వారా, మళ్ళీ ఓట్లు పెరగొచ్చేమో, ఎందుకంటే హ్యాపీగా ఉన్నాడు, కొడుకుని చూసేసుకున్నాడు, ఫ్యామిలీ చూసేసుకున్నాడు, మళ్ళీ ఏదైనా జరగచ్చు వెనక ఇంకా ఖచ్చితంగా. ఎందుకంటే బయట యూట్యూబ్ ద్వారా వచ్చే వీడియోలు అన్నీ చూసేస్తాడు, ప్రేక్షకులను తెలుసుకుంటూ ఫ్రెండ్స్ని తెలుసుకుంటూ ఏం జరుగుతుంది ఎవరే మాట్లాడుతున్నారా అని. సో ఎలా ఆడాలో అలా ఆడతాడు, లోపలికి వెళ్ళి ఎవరిని ఎలా కంట్రోల్ పెట్టాలో అలా కంట్రోల్ పెడతాడు. వైల్డ్ కార్డు ద్వారా వస్తే మాత్రం మళ్ళీ టాప్లోకి వెళ్తాడు ఖచ్చితంగా పక్క. మన నబీల్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? మీకు నబీల్ కిర్రాక్ కాక మస్తు అనిపిస్తుంది. అసలు ఆయన ఆట ఇంకా బయట బల్లే, ఫిజికల్ టాస్క్లో కూడా మస్తు ఆడుతున్నాడు. ఒక కొన్ని సందర్భంలో పృథ్వీ వాళ్ళు వాళ్ళ టీం అంతా సభ్యులు నబీల్ని పక్క దూసి పడేశారు, కావాలని దూసారు. ఎందుకంటే వాడు స్టిఫ్గా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, మనకు అప్పుచుట్టుగా ఉన్నాడు, చాలా స్టాండర్డ్గా అని చెప్పి నబీల్ని పక్క దూసారు. వాళ్ళకి ఎవరు నిఖిల్ టీంకి ఎవరు ఆపోజిట్గా ఉంటే గట్టిగా ఉంటే వాళ్ళని పక్క దూసడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. హీరోగా వచ్చిన ఆదిత్యం ఇక్కడ జీరో అయిపోయాడని చెప్పి చాలామంది అంటున్నారు కదా, సో మీకేమంటే జీరో అవుతున్నాడు కొంచెం. అంటే ఆయనకు ఆ ఏజ్ ప్రకారం కొంచెం బీపీ కూడా ఉన్నట్టుంది, కొంచెం ఆవేశపడటం వల్ల ఆయనకు ఎక్కువ అరుస్తున్నాడు. సో బీపీ అనేది బయటపడుతుంది, ఆవేశపడుతున్నాడు, ఆ ఉబ్బసం గిట్ల అలా వచ్చేస్తున్నది, ఆయాసం వస్తున్నది. సో ఆయన బీపీ కంట్రోల్ చేసుకొని కారణం నార్మల్గా ఉండి ఆడితే టాప్5 దాకా ఉంటాడు ఖచ్చితంగా. థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉండొచ్చు అంటారు? ఎలిమినేషన్ నీ పేరు చెప్తే ఆ పేరు పోతున్నారు. వీళ్ళు మంచిగా ఆడుతున్నారా, వీళ్ళు మంచిగా ఆడుతున్నారు, వీళ్ళు ఉంటారు అనుకుంటే వాళ్ళే పోతున్నారు. కానీ మన సోనియాకి అందరు కలిసి సోనియా మీద ఏదో పోషేసారుగా, సోనియా పోతా, సోనియాకి 5-6 ఓట్లు వచ్చినాయి కదా, సోనియా పోదా అనే ఫీలింగ్ ఉంది. కానీ సోనియా అయితే మస్తు ఆడింది కోడిగుడ్ల గేమ్లో అయితే. సో మణిగంట, ఆదిత్య పక్క, వీళ్ళల్లో లేదా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఎవరో ఒకరు ఖచ్చితంగా పోతారు వీక్లో.